అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం భారీ స్కెచ్ వేసిన ముఠాను మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాకు చెందిన ఇద్దరిని పట్టుకున్నారు. భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 9 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విదేశాలకు ఈ డ్రగ్స్ ను సప్లై చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏ టార్గెట్ గా డ్రగ్స్ ముఠాలు దందా చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే డ్రగ్స్ సప్లైపై నజర్ పెట్టారు పోలీసులు. ప్రతి ఏడాది న్యూ ఇయర్ వేడుకల్లో పబ్స్ అడ్డాగా డ్రగ్స్ దందా నడుస్తోందంటున్నారు పోలీసులు. దీంతో ఈసారి ముందుగానే డ్రగ్స్ దందాపై స్పెషల్ గా ఫోకస్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ సదానందం మనకి లైవ్ లో అందిస్తారు. సదానందం, ఎవరు ఈ డ్రగ్స్ ని సప్లై చేస్తున్నారు, ఎవరికి ఎక్కడికి సప్లై చేస్తున్నారు? ఎస్ స్వేచ్ఛ, మెయిన్గా న్యూ ఇయర్ వస్తుంది. ఇంకొక 20 డేస్ అయితే 31st నైట్కు రెడీ అవుతుంది సిటీ అంతా కూడా. దీనికోసం ఇప్పటి నుంచే డ్రగ్ పెడ్లర్స్ అంతా కూడా సిటీ అంతా కూడా డ్రగ్స్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక్కడ అమ్మడానికి ఇప్పటికే పెద్ద మొత్తంలో హైదరాబాద్కి డ్రగ్స్ని తీసుకొస్తున్నారు. అయితే న్యూ ఇయర్ ఈవ్ అంటే హైదరాబాద్లో చాలా వరకు ఈవెంట్స్ జరుగుతాయి. అటు ముంబై, ఢిల్లీ నుంచి కూడా ఈవెంట్ మేనేజర్స్ ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఈవెంట్స్ చేస్తారు. హైదరాబాదే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్కి వచ్చే ఈవెంట్స్లో పాల్గొంటారు. సో వీటిని మెయిన్గా టార్గెట్ చేసుకుంటూ హైదరాబాద్కి సిటీకి డ్రగ్స్ తరలించడానికి డ్రగ్ పెడ్లర్స్ ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. సో దీంతో ఇన్ఫర్మేషన్ రావడంతో నాచారం పోలీసులు అలాగే రాచకొండ ఎస్ఓటి పోలీసులు కూడా జాయింట్గా ఆపరేషన్ చేసి 8.5 kgs ఆఫ్ సూడో ఎఫిడ్రైన్, అంటే ఇది ఒక సింథటిక్ డ్రగ్. ఇది 8.5 కిలోల ఈ సింథటిక్ డ్రగ్స్ను రాచకొండ అలాగే నాచారం పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ 9 కోట్ల వరకు ఉంటుంది. ఇది ఒక్కో కేజీ డ్రగ్ యొక్క విలువ కోటికి పైమాటే ఉంటుంది. సో దీంతో ఒక అతిపెద్ద డ్రగ్ రాకెట్ని అయితే రాచకొండ పోలీసులు పట్టుకున్నారని చెప్పొచ్చు. దీనిలో భాగంగా ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను కూడా రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సో దీనిలో భాగంగానే ఈ డ్రగ్ అంతా కూడా ఎక్కువగా హైదరాబాద్కి, సింథటిక్ డ్రగ్ అంతా కూడా గోవా, ముంబై ఈ రెండు ఏరియాల నుంచి హైదరాబాద్కి వస్తుంది. సో విదేశాల నుంచి అటు గుజరాత్ కానీ, నెక్స్ట్ గోవా కానీ, ముంబై కానీ వస్తుంది డ్రగ్స్. అక్కడి నుంచి మళ్ళీ బై రోడ్ ట్రాన్స్పోర్ట్ మార్గంలో హైదరాబాద్కి వస్తుంది. సో ఈ మొటానంతా కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 20 డేస్ అయితే 20 డేస్ కూడా లేదు. సో 31st నైట్ ఉంది కాబట్టి దానికోసం ఈ డ్రగ్స్ అంతా కూడా సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్కి ముఖ్యంగా రెండు డ్రగ్స్ ఉంటాయి. ఒకటి నేచురల్ డ్రగ్స్, రెండోది సింథటిక్ డ్రగ్స్. సింథటిక్ డ్రగ్స్లో భాగంగా ఎక్కువగా LSD టాబ్లెట్స్, ఇప్పుడు ప్రస్తుతం దొరికిన ఎఫిడ్రిన్ కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా తక్కువ మొత్తంలో తీసుకుంటే ఎక్కువగా మత్తు వస్తుంది. వీటి కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది, చాలా లక్షల్లో ఉంటుంది. ఒక్కో గ్రామ్ కొనాలంటే వేలలో స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో దీనిదంతా కూడా మనకు ఎక్కువగా గోవా, ముంబై నుంచే హైదరాబాద్కి వస్తున్నట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అలాగే హైదరాబాద్ కమిషనరేట్లో భాగంగా ఒకటి HNU, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అని ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగానే వీళ్ళు ఎస్పెషల్లీ దీనికోసమే డ్రగ్స్ ఎవరు తెస్తున్నారు ఏంటి అని ఓన్లీ డ్రగ్స్ని పట్టుకోవడానికి స్పెషల్ వింగ్ ఏర్పాటు చేశారు. సో వీళ్ళంతా కూడా న్యూ ఇయర్ని టార్గెట్ చేసుకొని హైదరాబాద్కి ఎక్కడెక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, డ్రగ్ పెడ్లర్స్ ఎవరు, అలాగే గతంలో డ్రగ్స్ సప్లై చేసి అరెస్ట్ అయ్యి జైలుకు పోయి మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు గుర్తించారు. సో వాళ్ళందరిపైన కూడా ఫోకస్ పెట్టి హైదరాబాద్కి సింథటిక్ డ్రగ్స్ రాకుండా చూస్తున్నారు. ఇంకొకటి మెయిన్గా ఏంటంటే ఈ డ్రగ్ పెడ్లర్స్లో మెయిన్గా కీ పాయింట్గా ఎవరు ఉంటున్నారంటే నైజీరియన్స్ ఉంటున్నారు. వీరు విదేశాల నుంచి ఇక్కడికి డ్రగ్స్ తెప్పియడం, లోకల్గా డ్రగ్స్ ఏజెంట్స్ను లేకపోతే డ్రగ్ పెడ్లర్స్ను అపాయింట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఈ డ్రగ్స్ అన్నింటిని కూడా సప్లై చేస్తున్నారు. సో మెయిన్గా నైజీరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అని ఈ గతంలో నైజీరియన్స్ కూడా డ్రగ్స్ సప్లై చేస్తూ దొరికారు. సో వాళ్ళందరిపైన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇంకొకటి నెక్స్ట్ ఈ న్యాచురల్ డ్రగ్స్ అంటే ఇది గంజాయి, మెయిన్గా ఈ గంజాయి నుంచి హష్ ఆయిల్ కూడా వచ్చింది ఈ మధ్య. సో ఇదంతా కూడా మనకు వైజాగ్, అరకు ఈ ఏరియాల నుంచి వస్తుంది కాబట్టి ఏపీ నుంచి వచ్చే ఎస్పెషల్లీ ORR మీదుగా వచ్చి ఈ రాచకొండ ఏరియాలో ఎక్కువగా ఉంటుంది, ORR స్ప్రెడ్ అయ్యి. సో అక్కడ స్పెషల్గా పెట్టారు. సో హైదరాబాద్తో పాటు ఈ ఇతర మహారాష్ట్ర అలాగే నార్త్ సిటీస్కి తరలించాలంటే కూడా హైదరాబాద్ ORR చుట్టుమించే తరలిస్తారు కాబట్టి ORR పైన రాచకొండ పోలీసులు స్పెషల్గా ఈ గంజాయిని పట్టుకోవడానికి స్పెషల్ టీమ్స్ను కూడా ఫార్మ్ చేశారు. సో దీనిలో భాగంగానే సో ఎవరైనా ఏపీ నుంచి, అంటే మనకు గతంలో గంజాయి గంజాయి కేజీలు కేజీలు క్వింటాల్ క్వింటాల్ దొరికేది. కానీ ఇప్పుడు అలా దొరకకుండా హషాయిల్ రూపంలో తెస్తున్నారు. అంటే హషాయిల్ గంజాయిని మొత్తం కూడా ఉడకబెట్టి దాని నుంచి వచ్చిన ఆయిల్ని తీసి చిన్న చిన్న బాటిల్లో 1 గ్రామ్ 2 గ్రామ్ ద్వారా ఆ బాటిల్స్లో పెట్టి అమ్ముతున్నారు. సో అట్లాంటివి కూడా ఈ సిటీలోకి రానివ్వకుండా ఇప్పటికే పోలీసులు ఫోకస్ పెట్టి ఓఆర్ఆర్ పైన ఉన్నారు. ఇటు న్యాచురల్ డ్రగ్స్ అటు సింథటిక్ డ్రగ్స్ సిటీలో రాకుండా చూడడానికి చూస్తున్నారు. కానీ ఇప్పటికే ఇంకొకటి ఏంటంటే ఇప్పటికే ప్రస్తుతం మనం దొరుకుతున్న డ్రగ్స్ని బట్టి చూసుకుంటే ఇప్పటికే ముందస్తుగా ఆల్రెడీ సిటీ అంతా కూడా డ్రగ్స్ వచ్చినట్టు చూస్తున్నారు. సో ముఖ్యంగా గత నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన అయితే పోలీసులు ఫోకస్ చేశారు. సో 31st నైట్ వరకు కూడా ఇటు ఈవెంట్స్ ఎస్పెషల్లీ ముఖ్యంగా వాళ్ళు టార్గెట్ చేసింది సంపన్నుల కుటుంబాలకు సంబంధించిన పిల్లలు, స్టూడెంట్స్, IT ఎంప్లాయీస్. వీళ్ళు ఎక్కువగా డ్రగ్ కన్స్యూమర్స్ ఉన్నారు. గతంలో మనం ఎన్ని కేసులు చూసినా కూడా కన్స్యూమర్స్ ఎక్కువగా ఇటు స్టూడెంట్స్ ఉంటున్నారు, మరోవైపు ఇటు IT ఎంప్లాయీస్ ఉంటున్నారు, మరోవైపు కొంతమంది సంపన్నుల పిల్లలు కూడా దీనిలో ఉంటున్నారు. సో వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఏ పార్టీస్లో పాల్గొంటారో ఆ పార్టీస్ పైన కూడా స్పెషల్గా ముందస్తుగానే ఫోకస్ పెడుతున్నారు. ఎవరైతే ఈవెంట్ మేనేజ్మెంట్ దానికోసం అప్లై చేసుకుంటే వారికి ముందస్తుగానే చెప్తున్నారు. సో డ్రగ్స్కు సంబంధించి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీసులకు అందివ్వాల్సిందే. సో ప్రతి ఈవెంట్ దగ్గర పోలీసులు ఉంటారు కాబట్టి వాళ్ళకి పూర్తిగా సహకారం అందించాలని. సో మొత్తానికి 31st నైట్ను డ్రగ్స్లో లేకుండా వితౌట్ డ్రగ్స్గా మార్చేందుకు పోలీసులు ట్రై చేస్తుంటే ఇప్పటికే డ్రగ్ పెడ్లర్స్ మాత్రం ఆల్రెడీ సిటీకి డ్రగ్స్ తెచ్చేసి వాటిని ఎక్స్పాండ్ చేస్తున్నారు, సప్లై చేస్తున్నారు, అమ్ముతున్నారు. అంటే గతంలో డైరెక్ట్గా డ్రగ్స్ దొరికిపోతాయి కాబట్టి కొందరు కొరియన్ రూపంలో అమ్ముతున్నారు, కొందరు చాక్లెట్ రూపంలో తయారు చేసి అమ్ముతున్నారు, ఇంకొంతమంది గంజాయిని హషాయిల్ రూపంలో చేస్తున్నారు. అంటే పోలీసులకు దొరకకుండా వివిధ మార్గాల్లో ఇక్కడికి తెచ్చి వాటిని అమ్మడానికి ట్రై చేస్తున్నారు. కానీ వాటిని కూడా ట్రేస్ చేసేందుకు పోలీసులు ఫోకస్ పెట్టి వాళ్ళందరినీ కూడా గుర్తించడానికి సెర్చ్ చేస్తున్నారు. స్వేచ్ఛ.